కాబట్టి నేను కొంతమందిని పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొన్ని ప్రశ్నలు వేయాలని నేను అనుకుంటున్నానండి. కొంతమందిని అందులో తులసీచంద్ జర్నలిస్ట్ ఆ అమ్మాయిని, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇంకో ప్రమాదం ఉందండి, రెండు చెప్పనా, జనసేన ముసుగులో వైసీపీ వాడు కూడా ఉన్నాడు. వాడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాడు, నాకులాగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే నా ఛానల్ మీద బురద చల్లుతాడు, లాస్ట్లో జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటాడు. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వీళ్ళందరినీ కలిపి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. నేను ఒక జర్నలిస్ట్ని కాబట్టి, తులసీచంద్ మేడం ఆమె కూడా ఒక జర్నలిస్టే కాబట్టి ఆమెను నేనేమి కౌంటర్ అవ్వట్లేదు. సాటి జర్నలిస్ట్గా ఆమె నేను చాలా గౌరవిస్తున్నాను, చాలా అభిమానిస్తున్నాను. అఫ్ కోర్స్ మరి జర్నలిజంలో ఆమె సీనియరా నేను సీనియరా, లేకపోతే నాకులాగా ఆమె ఈనాడి నుంచి వచ్చిందా లేకపోతే ఇతరత్ర పత్రిక పనిచేస్తుంది, నాకైతే డీటెయిల్స్ అయితే తెలియవు. నేను ఆమె వీడియో మాత్రమే చూశాను. ఏది ఏమైనా ఆమె విషయాన్ని పక్కన పెడితే, నా పర్సనల్గా నాకంటూ కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు క్లారిఫై చేయండి. దయించి మీరంటే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెడ్డగా మాట్లాడేవాడు. అందులో ఫస్ట్ ఏంటంటే, సొంత డబ్బులు అంటే ఫస్ట్ విషయానికి వస్తే, ఎలక్షన్ రాజకీయంలో పొలిటికల్గా బిఫోర్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ మనం చూద్దాం. బిఫోర్ పవన్ కళ్యాణ్, ఎవరైనా అప్పట్లో పనిచేసిన మంత్రి అవ్వచ్చు, ఏ పార్టీ అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, సొంత డబ్బులతో రాజకీయం ఎవరైనా చేశారా, సొంత డబ్బులు ఖర్చు పెట్టారా, ఏదో అక్కడక్కడక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేస్ పూర్వకాల ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉంటే పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు దానాలు చేశారు, ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు రిక్షాలో తిరుగుతున్నారు, రిక్షాలో అసెంబ్లీకి వెళ్తారు, మేము అప్పట్లో వార్తలు రాశాం, వాళ్ళు ఇప్పుడు లేరు ఎవరో కూడా. నేటి తరంలో ఎవరైనా ఇలా రాజకీయం చేశారా, సొంత డబ్బులు వెచ్చించి చేసినట్టు నాకైతే ఎక్కడా కూడా దాఖలాలు లేవు. సాధారణంగా శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎలా ఉంటారు, ఒక రకం ప్రభుత్వ నిధులు చక్కగా ఖర్చు పెడతారు, ఒక్క రూపాయి దాని నుంచి పర్సంటేజ్ రూపంలో ఆశించరు, వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అభివృద్ధికి ఖర్చు పెట్టేస్తారు. అతను ఒక రకం, అతను నెంబర్ వన్ రకం, అతని కోసమే మనం గొప్పగా చెప్పుకుంటాం. అటువంటి శాసనసభ్యులు ఎక్కడైనా ఉన్నా, మంత్రులు ఉన్నా, ఎవరున్నా సరే, ఇంకో రకం నిధులు దండిగా తెస్తారు, పర్సంటేజ్లు కూడా దండిగానే తీసుకుంటారు, రాజీ పడరు. అక్కడ అభివృద్ధితో పాటు స్వప్రయోజనం కూడా ఉంటుంది. ఆ విధంగా ఫైట్ చేసి పయనించి డబ్బులు తెచ్చుకుని అభివృద్ధి చేస్తారు, దానికి కావాల్సినటువంటి కమిషన్ కూడా వాళ్ళు తీసుకుంటారు, అక్కడ రాజీ పడరు. రెండో రకం. మూడో రకం, అభివృద్ధి ఏమీ చేయరు, డబ్బుల విషయంలో ముందుగా ఉంటారు, ఇదో రకం. ఇంకో రకం ఉంది, వాళ్ళు అభివృద్ధి చేసినా చెయ్యకపోయినా వాళ్ళకంటూ ఒక వ్యాపారమో లేకపోతే ఇంక ఏదైనా ఒక రంగం ఉంటుంది, ఆ యొక్క వ్యాపార రంగాన్ని లేకపోతే ఇతరత్ర వాళ్ళు ప్రొఫెషన్ ఉంటుంది, ఆ ప్రొఫెషన్ని ఈ పదవిని అడ్డు పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఎక్కువగా ఇదే జరుగుతుంది. ఇవి ఇందులో ఏదైనా పవన్ కళ్యాణ్కి ఉందా నాకు చెప్పండి. మీరు పోనీ ఇతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇతనికి అప్పటిదాకా ఉన్నటువంటి ఆ వ్యాపార రంగాన్ని విస్తృతం చేసుకుంటున్నాడు, ఆ వ్యాపారాన్ని విపరీతంగా అభివృద్ధి చేసేస్తున్నాడు, డిప్యూటీ సీఎం అడ్డు పెట్టుకుని భారతదేశం మొత్తం ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేసాడు అని మన అన్న చెప్పుకునే ఏదన్నా ఒక్కటైనా ఉందా?
2019లో ఒకే ఒక సీటుతో మిగిలిపోయినటువంటి పవన్ కళ్యాణ్ జడిసిపోయి వెళ్ళిపోలేదు కదా, జడిసిపోయి రాజకీయాల నుంచి పారిపోయి సినిమా రంగంలోని స్థిరపడిపోలేదు కదా, కసి పెంచుకున్నాడు కదా జనం కోసం. ప్రతిపక్షంలో ఉంటూనే కౌలు రైతులకు సొంత డబ్బులు ఇచ్చాడు కదా, పోనీ సొంత డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇతను ఏమైనా కోట్లు మూలిగిపోయినాయా? లేదు. ఇప్పుడు దైనందిన వ్యవస్థే బేదరుపులే, అప్పులే, అందులోనూ కూడా ఆ అప్పుల్లోనూ ఆ బాధల్లోనూ కూడా కౌలు రైతులకి సొంత డబ్బులు ఇచ్చాడు. మరి ఇలాగ ఎవరైనా చేశారా? అందుకే అంటున్నాను బిఫోర్ పవన్ కళ్యాణ్, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. నిన్న కాక మొన్న అన్నమయ్య జిల్లాలో మైసూరు వారి పల్లెలో 60 లక్షలతో ఒక ఆట స్థలం కొని విద్యార్థులకి ఆ స్కూల్ పేరు రాసేసాడు. అతనికి అంత అవసరం లేదు యాజ్ అ డిప్యూటీ సీఎంగా క్రీడల శాఖకి ఆయన ప్రపోజల్ పెట్టి ఆ స్థలం వాళ్ళతో గవర్నమెంట్తో కొనిపించవచ్చు. కానీ ఆయనకి అది నచ్చలేదు. గవర్నమెంట్తో కొనిపిస్తే ప్రజల డబ్బుతో కొనిపించినట్టే కదా అని ఇతను సాటిస్ఫాక్షన్ కోసం ఇతను సొంత డబ్బు 60 లక్షలు ఇచ్చి ఆ స్థలం కొని వాళ్ళకి ఇచ్చాడు. ఆటలాడుకుండా బాబు అని చెప్పేసి. మరి ఇలాగేమన్నా చేశారా? కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చే సినీ రంగాన్ని వదులుకొని రాజకీయ రంగంలో పడిపోయి ఎండనగా కొండనగా ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టి కష్టపడుతున్నాడు. ఇలాగేమన్నా త్యాగం చేశారా? ఇంకోటి, ఇతను కావాలనుకుంటే డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ కూడా తీసుకోగలుగుతాడు, రెవెన్యూ తీసుకోగలుగుతాడు, ఆర్థిక శాఖ తీసుకోగలుగుతాడు, నచ్చిన శాఖ నచ్చినట్టు తీసుకోగలుగుతాడు. కానీ అవన్నీ కాదనుకుని గ్రామీణాభివృద్ధికి ఎందుకు వెళ్ళాడు? పల్లెల్ని అభివృద్ధి చేయాలనే కదా. ఆ శాఖలతో పోల్చుకుంటే ఈ శాఖ చిన్నదే కదా. కానీ చిన్న శాఖ అయినా కానీ ప్రజలకు సేవ చేయాలి, పల్లెల్ని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో తీసుకున్నాడు కదా శాఖ. అంతేగాని నేను కింద నుంచి పైదాకా నేనే కీలకం, కూటమిలో నేనే ప్రధాన పాత్ర కాబట్టి నాకు ఈ శాఖలు కావాలని చెప్పి దాన్ని పట్టుబట్టలేదే. చిన్న శాఖని ఇష్టపడి తీసుకున్నాడు, ఓకే తీసుకున్నాడు. ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అతను? ఎంజాయ్మెంట్ కోసం, విహారయాత్రల కోసం ఎప్పుడైనా వెళ్ళాడా? డిప్యూటీ సీఎం అయిన కాడి నుంచి ఉంటే జనవాణి, లేకపోతే పిఠాపురం, లేదంటే ఇదిగో ఈ తిరుమల తిరుపతిలో ఇవి ఈ సనాతన ధర్మం గురించి. ఇదే కదా ఆయన జీవితం. కనీసం కన్న తల్లి నుంచి ఉన్నా కూడా ఆయన ఈ మధ్యన వెళ్ళినట్టు దాఖలాలు లేవు. కూతురు కూడా బాధపడిందంట, డాడీ నిన్ను చూసి చాలా రోజులు అయిందంటే ఆయన తీసుకొచ్చాడు మొన్న మధ్యన కాకినాడ. అంతగా అంకితం అయిపోతున్నాడు కదా. మరి గతంలో ఎవరైనా ఇలా చేశారా? నాకు తెలియగడుగుతున్నా సుమా, నేను 1996 నుంచి జర్నలిజంలో ఉన్నాను, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులతో దగ్గర నుంచి చూశాను, వాళ్ళ యొక్క వ్యవహారాలు కూడా నాకు ఎంతో కొంత తెలుసున్న వ్యక్తినే. అయినా కానీ ఇప్పుడు నాకు తెలియకుండా మిమ్మల్ని అడుగుతున్నాను. పోనీ మీకెవరన్నా ఇంతకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతకంటే జనం కోసం పరితపించే వ్యక్తులు ఎవరన్నా నాయకులు ఉంటే దయచేసి ఒక వీడియో చేసి పెట్టండి, లేదంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఒప్పుకుంటాను. నాకు తెలియక అడుగుతున్నాను. మరి అందరూ పవన్ కళ్యాణ్ గురించి జర్నలిస్టులే కావచ్చు, అనేక మంది కావచ్చు, జనసేన ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా కావచ్చు అంటే నాకు కూడా కామెంట్లు పెడుతున్నారు. బూతులు తిడతారంటే వాళ్ళు డెఫినెట్గా వైసీపీ వాడే, జన సైనికులు సభ్యంతో బూతులు తిట్టరు, తప్పుగా తప్పుడు బూతులు తిడుతున్నారంటే వైసీపీ వాళ్ళే. ఓకే, ఆడ పాపను ఆడపోతారు, ఆడ కోసం అని పట్టించడం అవసరం లేదు, కానీ అడ్డుబోడు మంది చూస్తాం. అయితే ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, దయించి. పిఠాపురం అత్యాచారం జరిగింది,
స్పందించారు కదా, భీమవరంలో అమ్మాయి మిస్ అయింది, స్పందించారు కదా, ఆటవీడి నుంచి ఒక ఉద్రాలు వెళ్ళింది బాబు నాకు ఇల్లు లేదని, స్పందించారు కదా. జనవాణిలో మీరు ఎప్పుడన్నా చూసారో లేదో నిలబడే రిప్రజెంటేషన్ తీసుకుంటాడు, అది పొద్దుడి సాయంకాలకు నిలబడే ఉంటాడు. మధ్యలో ఒక అరగంట భోజనానికి వెళ్ళొస్తాడంతే. సినీ స్టార్ కదా అని చెప్పేసి 2 గంటలు పడుకుని మరి సాయంకాలం 6 గంటలు వేసి అలవాటు లేదండి. లేకపోతే ప్రొద్దుట 9 రాత్రి ఎప్పుడో పొద్దుపేక పడుకుని ఆ మొన్నటి 10-11 లేచి కాలకృత్యాలు తీసుకుని అలవాటు లేదండి. స్వచ్ఛమైన రైతు ఎలా ఉంటాడు అతను అలా ఉంటాడు. వరద సాయం చేశాడు కదా, సొంత డబ్బులు ఇచ్చాడు కదా, మనకిచ్చాడు, తెలంగాణకి ఇచ్చాడు, ఇంకేంటి, ఇంకేం చేయాలి, ఏంటి బాధ అసలు అంటే ఎదిగిపోతున్నానండి బాధ. ఎవరో ఏదో చెప్పి చేయమంటే మనం చేయటం ఏంటి? మన కళ్ళు లేవా? జర్నలిజం ఎలా చేయాలో మనకు తెలియదా? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు కాబట్టి బాగా చేస్తాడని చెప్తున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు చేసుకుంటాను వెళ్ళిపోతే డెఫినెట్గా అదే చెప్తాం. ప్రజలు నమ్మించేయడం, మోసగించేయడం, వెళ్ళిపోవడం చెప్తాం మనం. కానీ మనం చెప్పడానికి ఆయన అవకాశం ఇవ్వట్లేదే, మరి ఏంటి ఇంకా బాధ, ఇంకేం చేయాలి? పిఠాపురం రాజావారి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ యొక్క ఆస్తులు కొంతమంది రౌడీలు కబ్జా చేయడం ప్రయత్నిస్తే ఒక వాట్సాప్ వీడియో ద్వారా స్పందించాడే, ఆమెకు న్యాయం చేశాడు కదా. అసలు తెలియకడతాను, ఒక ఎమ్మెల్యే అయినా అందుబాటులో ఉంటాడండి మనకి, ఫోన్ తీస్తాడా? వాట్సాప్ చూడటం దేవుడు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, నన్ను అతిశయత్ అనుకోకూడదు. వైసీపీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి చేశాడు, నాతో పాటు ఈనాడులో పనిచేశాడు, మీకు అర్థమై ఉంటుంది. ఈనాడు జర్నలిస్ట్, నేను అతను పనిచేసాను, అంటే నాకంటే సీనియరు, నేను అతని కింద పనిచేశాను. అతను స్టాఫర్ అయితే నేను మండస్థాయి రిపోర్టర్గా పనిచేశాను. మా అమ్మకి 2020లో కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు ఉంటే నేను అతనికి ఫోన్ చేశాను. జనరల్ హాస్పిటల్లో పెడితే ఎవరు పట్టించుకోకపోతే నేను ఫోన్ చేశాను. ఇలాగ అమ్మకి ఇలా ఉందంటే సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను చెప్తాను పెట్టేశాడు. తీసాడు ఫోను, బిజీగా ఉన్నాను చెప్తాను పెట్టేశాడు అంతే, మళ్ళీ లేదు. సరే మా తంట మేము పడ్డామనుకోండి, మరి ఆ పరిస్థితి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకి? చూసారా, బిఫోర్ పవన్ కళ్యాణ్, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ అంతకే అన్నాను. ఒకసారి మీరు చెప్పండి, నేను చేసిన తప్పుదని అనుకుంటే చెప్పండి, పోనీ చేద్దాం వీడియో, లేవేనా తెలుసుండి. తన పని తను చల్లగా సైలెంట్గా చేసుకుంటున్నాడు, పోనీ చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నాడా? వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కౌంటర్ ఇస్తున్నాడా? ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ప్రజలకు నచ్చింది, ప్రజలకు నచ్చింది, ఆంధ్ర ప్రజలకు ఒకటే కాదు భారతదేశ ప్రజలకు నచ్చింది. భారతదేశ ప్రజలు నచ్చిన నాయకుడు అయ్యాడు ఈరోజు పవన్ కళ్యాణ్. వైసీపీ వాడికి బాధ ఏంటి? ఆయన చూసి మనం నేర్చుకోవాలి. సో ఏది ఏమైనా సరే, ఒకవేళ నాకు తెలియక నేను ఏదైనా వన్ సైడ్ ఏమైనా చేస్తున్నానేమో, నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బిఫోర్ పవన్ కళ్యాణ్ ఏంటి, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని నాకు తెలిసిన నేను చెప్పాను, మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మీరు కూడా నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.